అవన్నీ వద్దులే మనకు ఇప్పుడు. ఎనివే, నాకు ఫస్ట్ ఈ సినిమా గురించి అందరూ చెప్పేశారు, అందరూ మాట్లాడేశారు, చాలా గట్టిగా చెప్పేశారు సినిమా గురించి. ఇప్పుడు ఎంత చెప్పినా ఏంట్రా బాబు ఇంత రుద్దుతున్నారు అనుకుంటారు, కానీ జెన్యున్గా సినిమాలో అంత విషయం ఉంది కాబట్టి సినిమా మాట్లాడేస్తుంది అంతే. ఎందుకనంటే యాక్చువల్గా నాకు 2005లో నేను సంతోష్ సురేష్ గారు కలిసి ప్రేమిస్తే అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసాం యాక్చువల్గా. దాని తర్వాత యాక్చువల్గా సెవెంత్ బృందావన్ కాలని నేను యాక్చువల్గా వాసు ఎస్కేను అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏమనిపించేదంటే ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ ఇంత రాగా ఈ తెలుగులో చాలా తక్కువ వచ్చాయి, ఇంత హార్ట్ టచింగ్ ఫిలిమ్స్ తెలుగులో అసలు ఎవరైనా తీస్తారా అంత అంటే రిస్కీగా ఫీల్ అవుతారు జరుగుతాయి అనుకునేవాడిని. బట్ యాక్చువల్గా ఒక 15-18 ఇయర్స్ తర్వాత మళ్ళీ సాయి రాజేష్లో కనపడ్డాడు అలాంటి డైరెక్టర్. ఎందుకంటే ఇంత పెద్ద మాట యాక్చువల్గా అన్నానని అంటే ఆ సినిమా అంత బాగా రాశాడు, అంత డీప్గా వెళ్ళి యాక్చువల్గా ఆ క్యారెక్టర్స్తో జర్నీ చేశాడు. ఒక ముగ్గురు క్యారెక్టర్స్తో యాక్చువల్గా ఒక మంచి లవ్ స్టోరీని రాసుకుని అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మనల్ని నవ్విస్తూ మనల్ని ఏడిపిస్తూ వాళ్లతో ట్రావెల్ అయ్యేలాగా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్గా నాకు తెలుసు, నేను ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా 140 వచ్చింది ఆ ఫస్ట్ హాఫే. అది అంత ఇదిగా చూసినప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను, రాగానే చెప్పాను ఆయనకి చాలా అద్భుతమైన సినిమా తీశారని. అట్లాగే సినిమా మొత్తం చూసిన తర్వాత అసలు ఇంత అల్టిమేట్ సినిమా మాత్రం రీసెంట్ ఫిలిమ్స్లో రాలేదు అది స్ట్రాంగ్గా చెప్పచ్చు. ఎందుకంటే సాయి రాజేష్ లాంటి డైరెక్టర్ నిజంగా మనకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తెలుగులో మంచి సినిమాలు యూత్ సినిమాలు రావట్లేదు అనుకుంటున్నారు, బట్ యాక్చువల్గా రీసెంట్గా సామాజిక వర్గమన కూడా చాలా బాగా తీశారు, ఆ టీముకి కూడా నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ కమింగ్ ఈ 14th వచ్చే ఈ సినిమాను కూడా అందరూ మీరు చెప్తున్నాను, సినిమా ఏదో మామూలుగా ఉంటుంది, సినిమా టాక్ వచ్చిన తర్వాత వెళ్దాం, వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత రివ్యూస్ చూసుకుని వెళ్దాం, ఏం అవసరం లేదు. ధైర్యంగా టికెట్ కొనుక్కుని థియేటర్లో కూర్చోండి, ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. నాట్ ఓన్లీ యూత్ సినిమా ఏదో ఇది కాదు, ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని. అసలు మనకి సినిమా చూస్తే మనకి ఎదురుగుండా ఒక లైఫ్ను చూసినట్టు ఉంటుంది, అంత అంత గొప్ప సినిమా ఈ సినిమా, బేబీ సినిమా. అలాగే వైష్ణవి పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే ఆనంద్ దేవరకొండ కానీ, విరాజ్ కానీ, ముగ్గురు మాత్రం అసలు అల్టిమేట్ చేశారు. మనం ఏంటంటే కళ్ళలో టీర్స్తో బయటకు వస్తాం, చాలా అంత బాగా చేశారు. 14th డెఫినెట్గా ఈ సినిమా చూడండి, ఇంత మంచి సినిమాని మా బ్యానర్లో యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. నిజంగా సాయి రాజేష్కి అంటే హృదయకాలం నుంచి యాక్చువల్గా తను మాతో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు, కానీ ఇంత మంచి సినిమాని మా మాస్ మూవీస్ మేకర్స్కి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అడ్వాన్స్గా చెప్తున్నాను. అట్లాగే ఫస్ట్ హాఫ్ 140 మీదే ఉన్నాడు, అంత లేదండి టోటల్ సినిమా, అసలు మీకు లెంత్ తెలీదు, ఇంకొక గంట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంత బాగా తీశాడు. కానీ మా ఎస్కేనే పోరాడి కొంచెం కట్ చేశాడు, తగ్గించాడు సినిమాని. ఎనీవే సినిమా చాలా బాగుంటుంది చూడండి. అలాగే మా ఎస్కేఎన్కి నా ఫ్రెండు, నా పార్ట్నరు, నా సోల్మేటు చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కడుపు నిండా పెట్టేస్తాడు, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి, ఇక స్టేజ్ మీద ఉన్నోళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్నోళ్ళకి, అందరినీ బాగా చూసుకుంటాడు, అందరితోనూ చాలా దీంట్లో వెళ్తాడు. అంటే ఒక మంచి పర్సను, మంచి ఇన్స్పిరేషన్ పర్సను. అలాంటి అందరినీ చూసుకోవడం అంటే లేదా అపార్థం చేసుకుంటారు, అపార్థం కాదు, నువ్వు ఎలా చూసుకుంటావో అలా తెలుసు మనకి. అందుకని డెఫినెట్గా ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే డార్లింగ్, ప్రతి ఇయర్ నీ బర్త్డేకి ఒక మంచి సినిమా ఇలాంటిది రావాలని అది మన బ్యానర్లోనే, ఇంకా మన బ్యానర్ అంటే మందలే. ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ అందరికీ టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుతాం. Okay, thank you so much Maruthi garu, and yes, now it's time mana